హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ చేతి స్పెషల్ నేను మీకు ఈరోజు ఫిష్ ఫ్రై చూపించబోతున్నానండి అయితే ఇది డ్రై రోస్ట్ ఫిష్ ఫ్రై అయితే కాదు అందుకే ఈ వీడియోని ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ప్రాసెస్ చూద్దాం ముందుగా ఫిష్ని క్లీన్ చేసుకొని వన్ కప్పు పెరుగు వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము దీనికి కాస్త కారం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ కారం వేసుకుందాము కారం చూసి వేసుకోండి మీ దగ్గర ఉన్న కారం కారంగా ఉంటుంది దాని ప్రకారము నెక్స్ట్ వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుందాము కొంచెం సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకొని తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు వేసుకుందామండి ఇంకా వేయించేటప్పుడు అది నేనేం వేయను జస్ట్ ఇప్పుడే మొత్తం ఇవన్నీ మిక్స్ చేసుకొని వేసేస్తాను ఇది ఇలా కలుపుకుని టూ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక నిమ్మకాయ కూడా పిండుకుందామండి ఇంకా వైట్గా కనిపిస్తుంది కదా మనం పెరుగు వేసుకోవడం వల్ల ఇంకా వైట్గా కనిపిస్తుంది నేను టూ స్పూన్స్ కారం వేసాను ముందు ఇంకా వైట్గా ఉందని ఇంకో టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ లెమన్ కారం సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకొని టూ అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి అప్పుడే మనం వేసిన నిమ్మరసం పులుపు అది కూడా చేప ముక్కకు పట్టి బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఫిష్ వేసుకుందామండి నేనైతే కారమే వేశాను ఫుడ్ కలర్ అది ఏమీ వేయలేదు నా దగ్గర ఉన్న కారం కలర్ అంత రెడ్గా ఉందండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి బాగా స్పైసీగా అయితే ఏం ఉండదు ఫోర్ స్పూన్స్ వేసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇది గ్రేవీ చూస్తున్నారు కదా మనం వన్ వేసుకున్న వన్ కప్ పెరుగుకి ఇది గ్రేవీ వస్తుందండి నేనేం వాటర్ అది ఏం వేయలేదు పెరుగుకి మాత్రమే ఈ గ్రేవీ వచ్చింది ఓకే అండి ఇంకా కంప్లీట్ అయిపోవచ్చింది గరిట అది ఏం పెట్టొద్దు నేను ఎలా కదుపుతున్నానో మీరు కూడా అలానే కదపండి ఇంకా అయిపోయిందండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నాన్ వెజ్ ఏదైనా కూడా దాంట్లో వేసే మసాలా ఆయిల్ని బట్టే టేస్ట్ వస్తుందండి నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట కాస్త కారం ఆయిల్ అనేది ఉంటే కాబట్టి నాన్ వెజ్కి ఖచ్చితంగా వేసుకోవాలి ఇవి ఏంటి ఇవిడ ఎంత ఆయిల్ వేసింది అనుకుంటున్నారేమో అని చెప్తున్నాను ఓకే అండి ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది కాస్త పుల్ల పుల్లగా బాగుంటుందండి లెమన్ వేసాం కదా చూస్తున్నారు కదా గ్రేవీ ఎలా ఉందో ఈ గ్రేవీ అన్నంలో కలుస్తుంది మనకి చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఫ్రై ఒక ఫోర్ మెంబర్స్కి వస్తుందండి గ్రేవీ అన్నంలో కలుపుకుని తింటే నువ్వు ఏ విధంగా అయితే చేశానో మీరు సేమ్ అలానే ప్రిపేర్ చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ సేమ్ ఇలానే చేసుకుని తినాలనిపించి ఎంత బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ